పల్నాడు జిల్లా గురిజాలలో వరుసగా రెండవసారి కాసు మహేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రమాకాంత్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అభివృద్ధి చేసే ఎమ్మెల్యే కాసు కావాలా, పనికిమాలిన ఎమ్మెల్యే ఎరపతినేని కావాలా అని కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని సచివాలయాన్ని అమరావతిలో చంద్రబాబు పెడితే జగన్ గ్రామ గ్రామానికి ఒక సచివాలయం తెచ్చారన్నారు. మనం అభివృద్ధి చేస్తుంటే, మనం ఒక ప్రత్యేక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి ఇస్తుంటే, ఎరపతినేని శ్రీనివాసరావు మనల్ని కాపీ కొట్ట ఒక మేనిఫెస్టో తెచ్చాడు. నేను అడుగుతున్నా, ఆయన 6 సార్లు ఇంతకు ముందు పోటీ చేశాడు, ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా తమ్ముళ్ళు? తెచ్చాడు. అది కూడా మనల్ని కాపీ కొట్టాడు. పోనీ కాపీ కొట్టేవాడన్నా సరిగ్గా కొట్టాలా? అది కూడా చేత కాదు. మనమేమో ఇంటింటికి నీళ్ళు ఇస్తామంటే, ఆయన ఒక గ్యాస్ ఇస్తాడంటే గ్యాస్ ఒక గ్యాస్ సిలిండర్ సోదరులారా, ఊహించండి. ఒక గ్యాస్ సిలిండర్ అంటే 5 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ అంటే 850 రూపాయలు, 60 నెలలు నెలలకి సగటు 14 రూపాయలు, రోజుకి 50 పైసలు. బిచ్చం వేస్తే బిచ్చగాడు కూడా తీసుకోడే 50 పైసలు. నువ్వు ఇచ్చే సిలిండర్ ఎవరు తీసుకుంటారు? మనమేమో ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తీసుకొస్తావు, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టామంటే ఆయన అంటాడు దాచేపల్లిలో పేకాట క్లబ్బులు పెడతా అంట. పేకాట క్లబ్బులు ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉందా చెప్పండి? ఇక్కడ ఉన్న మహిళలు అడుగుతున్నా, మీకు నీళ్లు కావాలా, గ్యాస్ కావాలా? నీళ్లు కావాలా, నీళ్లు కావాలా, నీళ్లు కావాలా. ఒక్కసారి